ముందుగా అందరికీ నిజామాబాద్ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఆకుల నీలిమ, బీజేపీ మహిళా మోర్చా డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. ఇవాళ చాలా గర్వపడిన రోజు, గర్వపడాల్సిన రోజు. ఎందుకనగా కొత్త పార్లమెంటు సభలో నరేంద్ర మోదీ గారు ఇవాళ మన మహిళలకు 33% రిజర్వేషన్ ఆమోదించబడిన రోజు. అది చాలా గర్వకారణం. మన మహిళల తరఫున అందరి తరఫున మనము మన దేశ ప్రధాని మోదీ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మన నరేంద్ర మోదీ గారు మహిళలకి 33 రిజర్వేషన్ కల్పించడం చాలా సంతోషం. మోదీ గారు మహిళలకి పెద్దపీట వేసి మనకు ఎక్కడో పెద్ద స్థాయిలో కల్పించారు. మన దేశ రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ గారు, ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము గారు ఇలా మహిళల కోసం మోడీ గారితో చర్చించి మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కళ ఇవాళ నెరవేరడం జరిగింది. అప్పుడు వాజ్పేయి గారు ఈ సిద్ధాంతాన్ని అమలు చేద్దామని అంటే మన కాంగ్రెస్ నేత సోనియా గాంధీ వ్యతిరేకించబడింది. ఇవాళ ఆమె ఏం చెప్తుందంటే మాదే, మేమే చేసినాం అప్పుడు అని చెప్పి ఆపేసింది. మరి ఇవాళ ఎందుకు అన్నది ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా సోనియా గాంధీ గారికి? ఇవాళ మా ప్రధాని చేసినాక మేము ఇప్పుడు చేస్తున్నామని చెప్పి మాట్లాడుతుంది. ఇంతకుముందు కూడా మన కేసీఆర్ కూతురు కవిత గారు కూడా ఇది ఆమోదిస్తారు అని తెలిసి ముందే జంతర్ మంతర్ దగ్గర దీక్ష కొనసాగించింది. మరి అదొక్కటేసారి చేసింది, తర్వాత ఎప్పుడు మహిళల కోసం ఏ ఉద్యమాలు చేయలేదు, ఏ దీక్షలు చేయలేదు, ఏం చేయలేదు. మరి ఎందుకండి? ఇవాళ మా ప్రధాని చేశారు కాబట్టి మాకు చాలా గర్వకారణంగా ఉంది. రాబోయేది కూడా బీజేపీ ప్రభుత్వమే, మహిళలకు చాలా రక్షణ ఉంటుంది. ఇది ఒకటే ఇవాళ చేయలేదు మన ప్రధాని మోదీ గారు. ముందు కూడా మనకు ఉజ్వల యోజన ఇచ్చిండు, సుకన్య యోజన పథకం, ఆడపిల్లల గురించి అన్ని విధాలుగా సహాయపడ్డాడు మనకు మోదీ. త్రిబుల్ తలాక్ మైనార్టీ వాళ్ళకు, ముస్లిం మహిళలకు, వాళ్ళు బయటకు రావడానికే భయపడుతుండే, ఇప్పుడు మన బీజేపీ కేంద్రంలో ఉన్నందుకు బయటికి వచ్చి గర్వకారణంగా తిరుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మనకి ఎంతో గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ కొత్తగా నిర్మించబడిన మన పార్లమెంటు సభలో ఇవాళ ఫస్ట్ మహిళలకే 33% రిజర్వేషన్ కల్పించడం మనకు చాలా గర్వకారణంగా ఉంది. మేము ఒక బీజేపీ కార్యకర్తగా మాకు చాలా గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. మేము నిజామాబాద్ ప్రజలకు మా యొక్క ధన్యవాదాలు.